ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇచ్చిన హామీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అభివృద్దితో పాటు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యతనిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్న పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని న్యాయమిత్రగా మార్చారు. జూనియర్ న్యాయవాదులుగా ఉన్నవారు వృత్తిలో నిలదొక్కునేంత వరకు వారికి ఆర్థికంగా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వారికి నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేది. ఇక నుంచి జూనియర్ లాయర్లకు నెలకు గౌరవవేతనం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. న్యాయశాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ న్యాయవాదుల శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు చేయడంతో పాటు పెంచిన 10,000కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలు అతి త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయబోతోంది. అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టు ద్వారా అంతర్జాతీయ న్యాయ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దిశగా కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఎలక్షన్స్ అప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ హామీనిచ్చింది. ఆ హామీని అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. త్వరలోనే దీనిపై కేబినెట్ తీర్మానం చేయబోతోంది. ఈ సందర్భంగా న్యాయశాఖకు సంబంధించిన అధికారులు ప్రాసిక్యూషన్ పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేరానికి పాల్పడితే కఠిన శిక్ష తప్పదు అనేలా నిందితులకు భయం కలిగించాలని, అలాగే ప్రభుత్వ ఆస్తులను ఎవరైనా ఆక్రమిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాలని, అనవసరమైన వివాదాలకు పోవద్దని హితో పలికారు. మొత్తానికి చెప్పిన హామీలను 1x1 కూటమి సర్కార్ అమలు చేయబోతోంది.